మనం కావాలి. ఆరోగ్యాలు అందరికీ బాగుంటే ముందరికి పనివర్త బాగా నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఊర్లో ఉండేటువంటి సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ మెంబర్లు, ఎంపీటీ సభ్యులు, ఇతర సభ్యులు అందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరం కూడా హెల్త్ చెకప్ చేయించి, బ్లడ్ టెస్ట్ చేయించి, ఏమేమి పరీక్షలు చేయిస్తున్నా అవన్నీ చేయించి ఒక సమగ్రమైనటువంటి చింతమడక హెల్త్ ప్రొఫైల్, చింతమడక ఒక ఆరోగ్య సూచిక ఒకటి తయారు చేయించాలని చెప్పి ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని నేను కోరుతా ఉన్నా. చింతమడకతో మొదలైతే మొత్తం నియోజకవర్గాన్ని కూడా దాన్ని చేసేటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఒక దగ్గర ఒక అనుభవం వస్తే దాన్ని రిపీట్ కూడా చేద్దామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నా మనసులో కోరిక ఉంది, తెలంగాణలో యావత్తు తెలంగాణ ఆరోగ్య సూచిక తయారు చేయాలని చెప్పి నాకు ఒక ఆలోచన ఉంది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి రక్త నమూనాలు, బ్లడ్ ప్రెషర్స్, మంచి చెడ్డ తీస్తే వాళ్ళు ఎక్కడ ఎటువంటి యాక్సిడెంట్ గురైనా, దేని గురైనా కంప్యూటర్లో ఒక బటన్ కొడితే ఆటోమేటిక్ వాళ్ళ కొట్టేటంత వచ్చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళకు ఏ బ్లడ్ గ్రూప్ కావాలి, ఏం చేయాలి, చాలా సులభంగా క్షణాల మీద వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది అమెరికా లాంటి దేశాలలో ఉన్నది. పట్టుబడితే మన దగ్గర కూడా చేస్తానే ఆలోచన నాకుంది. చూద్దాం భగవంతుని దయ, తెలంగాణ స్టేట్ హెల్త్ ప్రొఫైల్ తయారు కావాలి, దానికి నాంది ప్రస్తావన మన చింతమడక నుంచే జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తర్వాత మాతాపురం, సీతారాంపల్లి ఈ మధ్య సపరేట్ గ్రామ పంచాయతీలు అయిన వాళ్ళు, మొన్న వాళ్ళు పంచాయతీ పెట్టిన నా మీద, నువ్వు చింతమడకని బాగానే దుంట్లాడుతున్నావు కానీ మరి మా సంగతి ఏంది, నువ్వు పుట్టినప్పుడు కానీ, నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు కానీ మేము ఇల్లనే ఉన్నాం, ఈ మధ్యలో పంచాయతీ అనేది కొత్త పాలసీ ప్రకారంగా కాబట్టి మమ్మల్ని విస్మరించద్దని చెప్పినారు. ఇలా చింతమడక, ఉప్పలవానికుంట్ల, దమ్మ చెరువు, అంకంపేట, సీతారాంపల్లి, మాతాపురం ఇవన్నీ నా గ్రామాలే, నేను పుట్టిన గ్రామాలే. కాబట్టి ఇందులో అన్ని పనులు కూడా వీళ్ళందరికీ సమానంగా జరగాలి, తప్పకుండా జరగాలి. చింతమడకలు ఏం జరుగుతుందో సీతారాంపల్లి అదే జరగాలి, మాతాపురంలో కూడా అదే జరగాలి, అంకంపేట జరగాలి, ఇక అంత జరగవలసింది, దీనిలో అనుమానం లేదు. నేను లెక్క తీయమని చెప్పిన లెక్క తీస్తే చింతమడకలో తండ్రితో పాటు కంబైన్డ్ కుటుంబం కింద చూస్తే 634 కడప ఉన్నది, కానీ పెళ్ళైన పిల్లలు లెక్కలు తీయమని చెప్పిన నేను తీస్తే అది 904 కుటుంబాలు అయింది. పెళ్ళి అయిందంటే ఇక పక్కకు పోతే కదా సంసారం, ఎట్లాగూ వాని బతుకోడు బతకాల్సిందే. కాబట్టి 18 ఏళ్ళు దాటి పెళ్ళైన వాళ్ళ లెక్క కూడా తీయండి, మళ్ళీ ఒక భారం కావద్దని చెప్తే అట్లా 904 కుటుంబాలు అన్నట్టుగా లెక్క వచ్చింది. అట్లనే సీతారాంపల్లి, మాతాపూర్ కలిపితే 610 ఇళ్ళు ఉన్నట్టుగా లెక్క వచ్చింది. కానీ కుటుంబాల సంఖ్య చూస్తే, వ్యక్తులు అంటే పెద్దవాళ్ళు అనే వాళ్ళ సంఖ్య చూస్తే 900 కనపడతా ఉంది, రెండు కలిస్తే 1804 కుటుంబాలని చెప్పినారు. కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి నాది ఒక మనవి, కొంతమంది బతకబోయినోళ్ళు వచ్చి రాపిస్తుందని చెప్పినారు. బతకబోయినోళ్ళు అంటేనే అర్థం ఉన్నది, ఇక్కడ చక్కగలేకనే బతకబోయిన పాపం అంతే కదా. వాళ్ళు మన బిడ్డలే, వాళ్ళని వద్దు అని అనకండి. ఇవాళ తప్పిపోతే కూడా గాడు ఉన్నాడు కదా పిలిపింది అని చెప్పి రాపింది తప్ప వాళ్ళు వస్తే నిరాకరణ చేయకండి దయచేసి. వాళ్ళు ఈ ఊరు బిడ్డలే, ఏదో పని చేసుకుని సిద్దిపేటలో బతకచ్చు, దుబ్బాకలో బతకచ్చు, ముస్తాబాద్లో ఉండొచ్చు, ఇంకెక్కడ ఉండొచ్చు, లేదా బొంబాయిలో ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. గతంలో ఎవరెవరైతే ఈ ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ వర్తించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందరికీ కూడా ఈ లాభం కలిగించాలని నేను మనవి చేస్తా ఉన్నా. డెఫినెట్గా రావాలి, అందరు లాభపడాలి. దానికోసం 1804 అని మీరు నాకు లెక్క ఇచ్చినారు, ఇది 2000 కుటుంబాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ 2000 కుటుంబాలకు కంటి పరీక్ష చేయించండి, ఆరోగ్య పరీక్ష చేయించండి, ఆరోగ్యాలు పూర్తిగా ప్రభుత్వ ఖర్చు మీద హైదరాబాద్లో మంచి హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ కూడా చేయిద్దాం, అవసరమైన మెడిసిన్స్ అవన్నీ కూడా ఫ్రీగానే ఇప్పిద్దాం. దాని తర్వాత డబ్బులు మీకు రేపేలు ఉండే నేను మంజూరు చేపిస్తాను. ఎందుకంటే ఇలా 180,000 కోట్ల బడ్జెట్ పెట్టే రాష్ట్రం మనకు, దానిలో 100 కోట్లు 200 కోట్లు నేను పుట్టిన ఊరు కోసం అంటే పెద్ద సమస్య కాదు, దానికి ఎవరు కూడా అడ్డం చెప్పరు. అందువల్ల ఈ అన్ని గ్రామాలు, సీతారాంపల్లి, మాతాపూర్, ఏది వేరువేరు కాదు, ఏ స్కీమ్ అయినా సమానమే, అందరూ కూడా సమానంగానే ఇవ్వాలా. బతకబోయిన వాళ్ళని ఉంటే వాళ్ళని కూడా పిలిపించి మరీ ఇవ్వాలి, వాళ్ళు వర్తుడు కాదు, వస్తే వర్ధనుడు కాదు. మనమే గ్రామస్తులను అడిగి, గ్రామ సర్పంచ్ గారు పెద్దలంతా కూర్చొని, మనోళ్ళు పలాన్ పనులు లేరు కదా వాళ్ళని పిలిపియండి, వాళ్ళు కూడా బతకాలి కదా మనతో పాటు, వాళ్ళు లేకనే బతకబోయేది, మరి అటువంటిప్పుడు వచ్చి ఉంటామంటే ఇంకా సంతోషం, వాళ్ళని కూడా బాగు చేసే బాధ్యత మన మీద ఉంటుంది. దీనికోసం ప్రతి ఇంటికి 10 లక్షల రూపాయలు మీరు లాభం చేయాలి, ప్రతి ఇంటికి. అంటే మీరు 8 లక్షలు చేసి ఊకోవద్దు నిండింది కదా అని, ఇంకా 2 లక్షలు కమ్మంటే ఇంకేదైనా కూడా వాళ్ళకి చేసి పెట్టాలి.
రెండు పాడగేదలు ఇంకోటి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి 10 లక్షలు ముట్టాలి. అది స్కీమ్ కథ. అంటే ఏమైతుంది, అది 200 కోట్లు అవుతుంది. దాన్ని ఇప్పుడే మంజూరు చేస్తారు.